రంగారెడ్డి జిల్లాలో ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. కీసరిలో ఓ వ్యక్తిని చంపి కారుతో సహా తగులబెట్టారు దుండగులు. కారు నెంబర్ ఆధారంగా అడ్వకేట్ ఉదయ్ కుమార్ కు చెందినదిగా గుర్తించారు. నిన్న మధ్యాహ్నం ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిన ఉదయ్, ఆ తర్వాత ఆయన రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ లో వచ్చాయి. మృతదేహం గుర్తుపట్టినంతగా కాలిపోయి ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రస్తుతం సంఘటన స్థలంలో ఉన్నాము. ఇది కీసర సమీపంలో నిర్మానుష ప్రాంతంలో ఇది మొత్తం సంఘటన జరిగింది. మనం చూస్తూ ఉన్నాం కూడా విజువల్స్ లో, కారు మొత్తం పూర్తిగా తగలబడిపోయింది. ఇందులో ఈ కారుకు సంబంధించిన వ్యక్తి ఉదయ్ కుమార్ గా గుర్తించారు. అతను అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు అనేది పోలీసులు ఇప్పటి వరకు తెలిసారు. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి అనుకున్నారు, కానీ ఆ తర్వాత బండి నెంబరు ఆధారంగా ఇతను ఉదయ్ కుమార్ గా గుర్తించడం జరిగింది. ఇతను అడ్వకేట్ గా పనిచేస్తున్నాడని చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ముందుగా అసలు ఈ అడ్వకేట్ కి సంబంధించి అంటే అతను పనిచేస్తున్న కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి ఉన్నారు అంటే చెప్పండి సార్, అంటే అతను అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు, మీకు ఏంటి సార్ ఏమైనా తెలుసా ఉదయ్ కుమార్ సంబంధించి? యాక్చువల్లీ ఆయన మార్నింగ్ 12:30కి ఆఫీస్కి వెళ్ళిపోయాడండి. మధ్యాహ్నం ఒక డైవర్స్ మ్యూచువల్ డైవర్స్ కేసులో అది పార్టీస్తో మాట్లాడాలని వెళ్ళాడు. మళ్ళీ ఆ తర్వాత సాయంత్రం వాళ్ళ మిస్సెస్ నాకు ఫోన్ చేసే వరకు తెలియదు ఆయన ఇంటికి పోయాడా లేదా అనే విషయం ఆయన వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేస్తేనే తెలిసింది. ఆ తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేశాను, 2 ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ అని వస్తున్నాయి. అంటే రాత్రి చూసాం, పగులు చూసాం, ఇదంతా చూసిన తర్వాత మార్నింగే కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మెయిన్ వైల్ ఇంకా కీసర్ నుంచి ఫోన్ వచ్చిందంటే ఇక్కడికి పరిగెత్తుకొని వచ్చాం. అలాగే రఫీక్ ఉన్నారు, ఏసీపీ రఫీక్ సార్, ఈ అర్ధరాత్రి 2 గంటలకు వచ్చారని చెప్తున్నారు. అలాగే మనకు సంఘటన స్థలంలో ఒక చున్నీ దొరికింది, అంటే ఇది కావాలని ప్లాన్ ప్రకారం చేసి ఉండవచ్చా? ప్రస్తుతానికి అయితే మేమేం అనుకుంటున్నాం అంటే ఒక చెప్పుల జత దొరికింది. ఇది డిసీజ్డ్ కాకపోయింది, చనిపోయిన వ్యక్తిది. తర్వాత పార్టీగా కాలిపోయినటువంటి ఒక రెడ్ షర్ట్ కూడా సేకరించినాము. ఇది కూడా డిసీజ్డ్ కాకపోయిండొచ్చు. ఈ 2 ఐటమ్స్ కూడా ముద్యాలకు సంబంధించి ఉండవచ్చు అని ప్రాథమికంగా అనుకుంటున్నాం. ఎంతమంది ఉండొచ్చు సార్ దీంట్లో ఈ సంఘటనలో? అంటే ప్రస్తుతం మనం ఏమి అనుకునే లేదు, ఎందుకంటే ఎలాంటి క్లూస్ లేవు ప్రస్తుతం. అతను 12:30 ఆఫీస్ నుంచి వెళ్ళారనేది అతను పనిచేస్తున్న కార్యాలయం వాళ్ళు చెప్తున్నారు. దాని తర్వాత నుండి ఏమన్నా సెల్ ఫోన్ ట్రాక్ అలాంటిది ఏమన్నా చేసి అతను నిందితుడిని పట్టుకునే అవకాశం కూడా ఉందా అలాంటిది ఏమన్నా? ప్రస్తుతం కొన్ని పద్ధతులు ఉంటాయి మాకు, ఈ టవర్ డంప్స్ తీసుకోవటము, సెల్ ఫోన్ డాటా తీసుకోవటము, దాని ఆధారంగా తప్పకుండా నిరసన కనిపెడతాం. ఈ చున్నీ ఒకటి దొరికిందన్నారు, అంటే మహిళ ఏమన్నా దీంట్లో ఉండొచ్చా లేకపోతే అది షర్టా? లేదు, చున్నీ కాదు, అది షర్ట్, మొగలకు సంబంధించినటువంటి షర్ట్. ఈ కేసులో మొత్తం 3 నుండి 4 పాల్గొని ఉండొచ్చు అనేది మొత్తానికి తెలుస్తుంది. సంఘటన స్థలంలోకి ఏసీపీ రఫీక్ తో పాటు అతని టీం వచ్చి ప్రస్తుతం ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ ని కూడా పిలిపించి ప్రస్తుతం నిందితులు హాజరు కోసం గాలిస్తున్నారు. అలాగే ఇక్కడ ఒక చెప్పుల జత మనకు కనబడుతుంది చూస్తున్నాం, కానీ ఆ చెప్పుల జత అది మాత్రం నిందితుడులది అయి ఉండొచ్చు అనేది ఒకవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్యూజ్ లోపల కాలిపోయిన వ్యక్తికి సంబంధించిన ఈ మొత్తం కూడా లోపలనే ఉన్నాడు కాబట్టి అతను బయటికి కారులోంచి బయటికి వచ్చే అవకాశం లేదు. అలాగే ఈ చెప్పుల జతతో పాటు ఒక రెడ్ కలర్ షర్ట్ కూడా దొరికింది. అంటే వీళ్ళు కారు తగలపెట్టి పారిపోయే ప్రయత్నంలో, అంటే తగలబెట్టిన సమయంలో గాలికి వీళ్ళకు కూడా అంటుకొని ఉండొచ్చు. ఎవరైతే హత్య చేయాలని ప్లాన్ ప్రకారం వచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అడ్వకేట్ పనిచేసే కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి కూడా 12:30కు అతను కార్యాలయం నుంచి వెళ్ళాడు. ఆ తర్వాత నుండి అతను సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయని చెప్తున్నారు. అంటే ఇక్కడికి రాత్రి 2 గంటల ప్రాంతంలో, అంటే తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు. 3 గంటలకి ఈ సంఘటన జరిగిందనేది పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ సంఘటన చాలా పక్కా ప్లాన్ ప్రకారం ఉదయ్ కుమార్ని అంతం చేయాలని ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చెప్పుల జతతో పాటు రెడ్ కలర్ షర్ట్ మాత్రం ఆధారాలు లభించాయి. మిగతా ఈ సెల్ ఫోన్ ట్రాక్స్ ఈ ఏరియాలో ఉన్న రాత్రి 2 గంటల నుండి 3 గంటల వరకు వచ్చే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు. అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఆచూకీ లభించలేదు, కానీ చనిపోయిన వ్యక్తి మాత్రం అడ్వకేట్ ఉదయ్ కుమార్ గా గుర్తించారు.